ఎటున్నాయి తెలియదు, మున్సిపాలిటీ ఆఫీస్ ఎటున్నాయి తెలియదు, అలా బయట ఏందో ఇల్లు ఏందో ఎవరికి, ఇళ్ళకు ఎవరికి, ఇళ్ళకంటే మీ మమ్మీకి, మీ పిన్నికి, మీ ఆ పిన్ని, ఈ పిన్ని, ఈ పిన్ని, ఆ పిన్ని. చూడు మమ్మీ తెలియదా, తెలియదు తెలియదు. ఏం చేస్తాను బాబాయ్? ఈయన ప్లంబింగ్ వర్క్ చేస్తాను, డ్రైనేజ్ పైప్ చేస్తాను. అంటే ఇంటికి ఇల్లు కడిగిన నీళ్ళ పైపులు, స్నానం చేసిన నీళ్ళ పైపులు, బిల్డింగ్ మీద వాన కొట్టిన నీళ్ళ పైపులు వేస్తాను. మంచి కూర్చున్నావు, కూర్చుంటే చేస్తారని నిలబడి చేయరు. ఏమయ్యేసు కావాలని చెప్తాను, అదని తప్పిదం జరుగుతుంది, జరిగినప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. చూడు ఎట్లా దింపుతాను, ఎట్లా పెట్టాడు, ఇట్లా తగట్లేనా, ఇదిగో నేను ఎట్లున్నది, ఇదేం చదువుకో, ఉంటే వేసినవా దింపు, అటుపోయి ఇట్లా గొడ్డలేదు విడిచిపెట్టు, ఇట్లే కదా ఈ ఏళ్ళు దొరకట్టు, ఈ ఏళ్ళనే ఉంటుంది, ఈ ఏళ్ళు ఏళ్ళు దొరకబడదు, కానీ రెండేళ్ళు చూపుడు వేళ్ళను దొరకబట్టాలి, చూపుడు వేళ నీకు ఫాస్ట్గా రాతాడు, వెళ్ళవేళ్ళ చుట్టుకో, వెళ్ళవేళ్ళ చుట్టుకో, ఎట్లా అయినా కొత్త ఖర్చు బెదిరిస్తాను, ఏంది ఏసీ తమ్ముడు బాగా పాతనే రావచ్చు, దాదాపు రెండు నెలలు అయితే అంది, రెండు నెలలు అయితే అంది, రెండు నెలలకు పాతోడేనా, పాతోడే మరి నెలకే పాతోడు, వారం నెలలకే పాతోడు, అట్లా ఇది విడిచిపెట్టాడు దొరకడు, ఇది ఎంత మంది స్లో నడుతాను, ఎదుడు దొరకడతా, ఎంట్లో ఇప్పుడు ఇక అర్థం కాదు, నాకు ఇట్లానే గిట్ల గిట్ల అన్నట్టు ఉన్నది, అది అట్లా ఏలేటి. నువ్వు పెద్దోని కాతమ్ముడు, ఆ చిన్న పిల్లవాడు పాలు చేయకట్టాడు, ఆయనకి ఏం నేర్చుకోవాలి అన్న, నేను చెప్తానా మంచిగా స్లో కూడా చెప్తాను, ఇక అయిపోయింది రేపు ఎంతసేపట్లో అయిపోయింది, మిల్లీ సెకండ్ కన్నూరు రేప పాటు లోపలనే అయిపోయి కాలేదు మొత్తం టోటల్ అయిపోయింది, అయిపోయింది టేబుల్ చుట్టూ కూడా ఒక టెక్నిక్. పైకెళ్ళి నీళ్ళు చక్కగా వెళ్ళకపోతే మహేష్ పైకి తీసుకు ఎండకు చేసింది మొత్తం.
షూటింగ్ చేస్తే పావురాలు కావాలరా నీకు? షూటింగ్ చేస్తే నీకు పావురాలు కొనియా షూటింగ్ చేస్తే వేరు నీకు కొనియా అన్న? వర్షం ఎంత విభత్సం దృష్టింది, మొత్తం అన్ని ఎక్కడెక్కడ సంచులు బించులు కప్పాల్సి వచ్చింది, కట్టే అయ్యి మొత్తం నీళ్లు నిలిచినాయి. అప్ప వెలిసిందనే మొక్కు మళ్ళా పడుతుంది, మళ్ళా వర్షం వస్తుందిగా. నన్ను ఏది నెట్టింది సూపర్ ఉన్నావు నీకెందురా చిక్కకుండా. ఏమైంది వర్షం నీళ్ళు లాగుతానవా? వర్షం కొడుతుంది, ఎండ కొడుతుంది, ఏం వర్షాలు అంట. ఇంకో నేనైతే వేడివేడిగా ఛాయ్ తాగుతాను. ఈ తటుకులు మా మమ్మీకి చిన్న పొలాలు తాగినట్టు అదో అలవాటు. పాలల్లో అటుకులు వేసుకొని తాడు మా పాలు లాగానే ఛాయ్ అటుకులు పోసుకున్నాడు. మా బుడి ఇంకా ఎప్పుడు తాగుతుంది గింత అంత టేస్ట్ చిన్న వచ్చిందట అవి కొనుకొచ్చుకొని తింటుంది. అదే మేము మొన్న ఎట్లుంటుందో టేస్ట్ మా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారన్నారా నేను బటర్ తెచ్చుకుంటే ఏం మంచి లేదు తెచ్చుకున్నావు నన్ను తిట్టి. సరే బటర్ నువ్వు తిన్నావా? అటుకులు అంటే నేను తింటాను కానీ బటర్ నువ్వు తిన్నావా? అరే పిజ్జా గట్టిన చేసినావు, 180 రూపాయలు పెట్టి పిజ్జా కొనుక్కున్నది. ఆ పిజ్జా టీవీలో చూసి చూసి నేను తినాలే 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 అనుకుంటా కొనిపించింది కదా గింత అన్న తినలే. అది కూడా 70నే కదా, 180 రూపీస్ బిడ్డ. నేను పిజ్జా కాకుండా వేరే ఏదన్నా కూల్ కేక్ అన్న ఏదన్నా కొనియులే అంటున్నారా? నేను కూల్ కేక్ కొనితానన్న, ఐస్ క్రీమ్ కొనితానన్న, సమోసా కొనుతానన్న, ఏది తినలే నువ్వు? ఏందే పిలువ ఒకసారి పిలువ చిట్టి బాబు, చిట్టి బాబు. ఏంటి అంటాడు? ఇంగో ఇంగో మీ చిట్టి బాబా ధర్మారం బీకిండనన్నది పొమ్మన్నానన్నది. ఏయ్ కొడతా భయం లేదు నేను అంటే నీకు. 60 ఒకటి ఇవ్వండి అంటే లిప్స్టిక్ ఒకటి ఇవ్వండి. ఏం చేస్తావు మమ్మీ? అవి వేగాయిరా, వేగుతాయా? ఇవ్వేగా ఇవ్వేగా ఇవ్వేగుతాయి.